ఒక మంచి హోటల్ ఒక హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేశాను. ఆ ఇంట్లో తిన్నట్టు టీ కూడా అంట్లో తాగినట్టున్నాను. అరే నేను చాలా హోటల్కి వెళ్ళి చూశాను కానీ ఈ రకమైనటువంటి హోటల్ ఎక్కడ తగ్గదు మన ఇంట్లో చేసినటువంటి టీ ఇంట్లో తాగినట్టుంది టీ అని ఆ మాట వాళ్ళ ఫ్రెండ్స్లో నలుగురు చెప్పారు వచ్చి. ఆయన మాట విని ఆ నెలలో ఒక 50 మంది వెళ్ళి ఆ హోటల్ టిఫిన్ చేశాను. రవి గారు ఆ హోటల్ ఆయన బిజినెస్ ఇచ్చారా లేదా? రైట్ రైట్ చూడండి, రవి గారు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. అంతకుముందు అదే ప్రాబ్లంతో చాలా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. బట్ ఈ డాక్టర్ దగ్గర వెళ్ళగానే 2 రోజుల్లో తగ్గిపోయింది, మెడిసిన్ తక్కువ రాశాడు, ఫీజు తక్కువ తీసుకున్నాడు, చక్మన్ అయిపోయింది, అసలు బాగా మాట్లాడాడు, సొంత ఫ్రెండ్ ట్రీట్ చేశాడు. మీరు ఇంటికి వచ్చి మీరు అప్పుడే రిలాక్స్ అయి ఉంటారు 2-3 రోజులకి మీకు ఉన్నటువంటి బాధలు ఉండి. మీరు ఎంతమంది చెప్తారా డాక్టర్ మంచోడని భలే ముందు ఇచ్చాడు తక్కువ ఫీజు అసలు బాగా చూశాడని చెప్తారా? మీ మాటని ఈ నెలలో 30 మంది ఆ డాక్టర్ దగ్గరికి పోయారు. మీరు డాక్టర్ గారికి ఏమి ఇచ్చారు చెప్పండి? బిజినెస్ వకీల్ సాబ్ సూపర్ అని చెప్పి సార్ సినిమా చూసి వచ్చి ఒక 4 చెప్పారు. ఈ 4 40 మందికి చెప్పి ఆ సినిమా హాల్ పోయారు. ఆ సినిమా హాల్ ఆయనకి ఈయన ఏమి ఇచ్చారు? బిజినెస్. రైట్. నేను మా బాబుకి బర్త్డే చేద్దాం అనుకున్నాను. చేద్దాం అనుకుంటే ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఆ పనులు జరుగుతున్నాయి. ఇంటికి ఒక ఫ్రెండ్ వచ్చి అంటే నెక్స్ట్ టుమారో బర్త్డే, ఈరోజు మార్నింగ్ వచ్చాడు. వస్తే ఎస్ఆర్కి గారు ఏం పెడదాం అనుకున్నాను, రేపు చికెన్ పెడదాం అనుకున్నాను, మటన్ పెడదాం అనుకున్నాను, అయ్యి అని చెప్పాను. అంటే ఆర్డర్ ఇచ్చారన్నాడు. ఇవ్వలేదన్న, ఒక్క నిమిషం నాకు తెలిసిన చికెన్ షాప్ అని ఉన్నాడు, ఆయన సూపర్ బాగా చేస్తాడు, మనకి ఇంకా ఫ్రెష్ చికెన్ ఇస్తాడు, చాలా బాగుంటుంది, మొన్నే ఫంక్షన్ చేశాను మా ఇంట్లో, చాలా బాగుంటుంది, 8 కిలోలు కావాలి, 15-20 కిలోలు కావాలి, ఒకసారి కనుక్కోనా మా ఫ్రెండ్ ఇట్లా చికెన్ కావాలని ఒక 20 కిలోలు నమ్మనండి అన్నాడు. ఆయన ఫోన్ ఇచ్చాను, ఓకే సార్ అని వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే వెళ్ళాను, సార్ మళ్ళీ ఆయన చెప్పింది మీరేనా ఉందండి, నేనే 8 కిలోలు సార్, 20 కిలో ఇచ్చింది. వన్ డే సార్ అయిపోయింది మనం తినేసి వెళ్ళిపోయారు. బట్ ఆ చికెన్ షాప్ ఆయనకి బిజినెస్ ఇచ్చింది ఎవరు? మా ఇంటికి వచ్చి నన్ను అడిగిన వెడ్ అర్థమైందండి. అంటే మనకు తెలియకోకుండా ఇప్పటి వరకు ఎన్నో ప్లేసెస్కి వెళ్తున్నాం, ఎన్నో తింటున్నాం, ఎన్నో చేస్తున్నాం, ఏవేవో చేస్తున్నాం, మంచి విషయం అయితే అందరూ చెప్తున్నాం. కానీ ఇప్పుడు రవి గారికి నేను ఒక ప్రశ్న వేయాలనుకున్నాను. ఆ డాక్టర్ గారు రవి గారికి ఫోన్ చేసి, రవి గారు ఎక్కడున్నారు? ఏం సార్? రవి గారు ఒక్కసారి వచ్చేలేదు నా దగ్గరికి, తర్వాత మీ పేరు చెప్పు, 40 మంది వచ్చారు, కొంచెం మీ అకౌంట్ నెంబర్ చెప్పు, మీరు నాకు మంచి బిజినెస్ ఇచ్చారండి, నాకు ఇచ్చిన బిజినెస్లో 10% మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, గూగుల్ పే చేయాలనుకుంటున్నారు. కాబట్టి రవి గారు మీరు గూగుల్ పే నెంబర్ ఇదేనా, ఒక ఫోన్పే నెంబర్ ఉందా అని అడుగుతాడు సార్. కనీసం మీ పేరు కూడా ఆయన ఆ హోటల్ అయింది, మీరు 50 మందిని పంపించారు కదా, మీ మాట ఏదో లోపల టిఫిన్ చేశారు కదా. హలో రవి గారు, ఈరోజు నుంచి మీ ఇంట్లో మీరు టిఫిన్ చేయబాకండి, రోజు మా మాటలో కొంచెం వచ్చింది కదా. ఎందుకు సార్? ఏం సార్, మీ పేరు చెప్పి మీరు టిఫిన్ బాగుందని చెప్పారట, 50 మంది వచ్చి తిన్నారు సార్, కాబట్టి మీకు టిఫిన్ ఫ్రీ అంటే మొహమాట పడుతున్నట్టున్నారు మీ ఇంట్లో టిఫిన్, కాబట్టి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఏదో ఒక 10,000 అర్థం అనుకున్నాం, ఒక 5,000 అర్థం అంటాడా. సినిమా హాల్ని ఫోన్ చేసి, ఎవరండి రిలీజ్ సినిమాకి మీకు ఫ్రీ టికెట్ ఇస్తా, మీ ద్వారా 40-50 మంది వస్తారు అని అంటాడా. వీళ్ళెవరు మనం గుర్తుపెట్టారు కదా. బట్ బెస్ట్ స్పీచ్ మనల్ని గుర్తుపెట్టుకుని మనకి డబ్బులు ఇస్తాం. అర్థమైందండి మీకు? వెస్టీజ్ ప్రొడక్ట్, యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్. మీరు ఫస్ట్ ప్రొడక్ట్ వాడండి, దాంట్లో ఉన్న నాణ్యతను గుర్తించండి, ఆరోగ్యాన్ని గుర్తించండి, అందులో ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, అందులో పాయింట్లు వస్తాయి, పాయింట్లు మీకు ఇన్కమ్ తెస్తాయి, హెల్త్ మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. అవునా? బయట కొనుక్కునే ప్రొడక్ట్లు ఇక్కడ కొనుక్కుంటున్నాను అంటే షాప్ చేంజ్ చేస్తున్నాను. మీరు షాప్ చేంజ్ చేయటం వల్ల మీ లైఫ్ చేంజ్ అవుద్ది. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మీరు షాప్ చేంజ్ చేశారో మీరు ఇండస్ట్రీ మారిపోతున్నారు. మీరు ఎప్పుడైతే ఇండస్ట్రీ మారుతున్నారో ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే బయట షాప్స్లో కొనుక్కోవాలంటే అకౌంట్లో వచ్చి డబ్బులు తీయాలి, బట్ ఈ షాప్లో మనం కొనుక్కుంటే అకౌంట్లో డబ్బులు వేస్తారు.
అదే తేడా. అర్థమైందండి మీకు? అలా వేయబట్టే ఇవాళ నా అకౌంట్లో నెలకి 91,000 వస్తుంది నాకు డబ్బులు. సరే, సో దీన్ని వాడుకోవాలి, ఇతరులకి మనము షేర్ చేయాలి. దీంట్లో ఏ ప్రొడక్ట్లు ఉన్నాయో, ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుందో, ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి, హెల్త్కి సంబంధించినవి ఉన్నాయి, ఇంట్లో వాడుకునే హోమ్ కేర్ ఉన్నాయి, పొలానికి వాడుకునేవి ఉన్నాయి, బ్యూటీషియన్ సంబంధించినవి ఉన్నాయి, మిస్టర్ ఆఫ్ మెలానీ ఉన్నాయి, మేకప్ కు సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తే కల్తీ కానీ కెమికల్ కానీ డూప్లికేట్ కానీ లేకుండా ఒరిజినల్ గా ప్యూర్ గా గ్రేడ్ వన్ గా 100% గ్యారంటీ ఆన్ ప్రొడక్ట్ క్వాలిటీ. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ కన్ రిటర్న్ యాజ్ పర్ ప్రొడక్ట్ రిటర్న్ పాలసీ అని స్టేట్మెంట్ ఇచ్చి ప్రొడక్ట్ అమ్మిన దమ్ము వెస్టేజ్ కి తప్ప ఇంకొకరు ఎవరికి లేదు. సో 100% గ్యారంటీ అని మీరు పేస్ట్ పట్టుకున్నా సబ్బు పట్టుకున్నా ప్రతి దాని మీద కనిపిస్తుంది. సో అట్లా మీరు ప్రొడక్ట్ యూజ్ చేసుకుని మీకు నచ్చిందా అని నలుగురు చెప్తున్న నెట్వర్క్ బిల్డ్ చేయండి. ఏం బిల్డ్ చేయండి? నచ్చిన దాన్ని నలుగురికి చెప్తూ నెట్వర్క్ బిల్డ్ చేయండి. ఒక 6 లైన్ చేసుకోండి మీరు ఆరుగురితో. ఈ ఆరుగురితో సోమవారం ఒకరితో, మంగళవారం ఒకరితో, బుధవారం ఒకరితో, గురువారం ఒకరితో, శుక్రవారం ఒకరితో, శనివారం ఒకరితో వర్క్ చేయండి. మీకు 6 లైన్స్ నుండి పాయింట్స్ వస్తాయి. సో మీరు బ్రాంచ్ డైరెక్టర్ ఉంటారు. ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ ఎప్పుడైతే అయ్యారో ఇంచుమించుగా 10,000 రూపీస్ ఇన్కమ్ తీసుకుంటారు. ఒక 4 నెలల క్రిందట నేను ఇల్లు మారాను. ఆ ఇల్లు అంటే నాకు కారు ఉంది, ఇంట్లో సామాన్లన్నీ కొనుక్కున్నాను, నేను ఉన్నా ఇల్లు సరిపోతుంది. అప్పుడు సెంటర్లో ఇల్లు చూసాను, మెయిన్ సెంటర్లో గుట్టాఘట్. ఆ ఇల్లు మారిన తర్వాత మా ఇంటి ఓనర్ గారు, మరి గౌరవనీయులు రాఘవరావు గారు, ఆయన మన మధ్యలో ఉన్నారు ఇక్కడ. సో రాఘవరావు గారు, రాఘవరావు గారు వెల్కమ్ మీద వచ్చేసి రిటైర్ అయ్యారు. నుంచి కొంచెం 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. వాడి పిల్లలు అమెరికాలో ఉన్నారు, పెద్ద హౌస్ ఫోటీస్ కూడా రిలాక్స్గా ఉంటారు. ఆయనకి 60 సంవత్సరాలు, చాలా హెల్త్ పాటిస్తారు. ఇప్పటికి ఆయన పొరలను తింటారు, నవార బియ్యం తింటారు. మీరు ఎప్పుడు ఇవ్వంటారు నవార బియ్యం అంటే ఎర్రగొంటే. సో అంత ఆరోగ్యాన్ని కాపాడుకున్న వ్యక్తి, పిల్లలు సాఫ్ట్వేర్లు అమెరికాలో ఉంటున్నారు, ఒక పాస్టుపరుడు, ఆయన బిజినెస్ చేస్తారా చెప్తే. నేనంటే 3,500 ఉంది, ఏం చేశారంటే ఒక అర్థం ఉంది, మరి ఆయన చేస్తారా చెప్తే చెప్పారు. తమ్ముడు నువ్వు చేసుకున్నానా, నీ డబ్బులు వస్తే చాలే, నా అది పర్ఫెక్ట్ పెట్టట. అవునా? ఇక్కడ ఆరోగ్యాన్ని చూసి, అంటే ఇక్కడ ఆయిల్ అంకులకి ఇచ్చాను వాడారు, ఇక్కడ సోప్ అంకులకి ఇచ్చాను వాడారు, ఇక్కడ పేస్ట్ అంకులకి ఇచ్చాను వాడారు, ఇక్కడ టీ పొడి అంకులకి ఇచ్చాను వాడారు. ఓ ఇంత మంచి ఆరోగ్యం ఉన్న ప్రొడక్ట్స్ నా సర్వీస్లో నేను చూడలేదు. ఇంత మంచి ప్రొడక్ట్ వాడుకోకుండా బయట కల్తీ కెమికల్ డూప్లికేట్ ప్రొడక్ట్లు వాడుకున్నాయి. మా చుట్టాలు, మా బంధువులు, మా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని హాస్పిటల్ పాలవుతుంటే నేను ఎలా చూస్తా ఉంటానండి ఎస్ఆర్కే గారు? నాకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి మీరు తీసుకెళ్తాను, మీరు రండి, మీరు వచ్చి చెప్పండి, లేకపోతే నేను నేర్చుకుని నేనే చెప్తాను. ఆయన నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ అయ్యారు. ఆయన జాయిన్ అయ్యి ఇది 3వ నెల బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. 14,527 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు అంకుల్ గారు. సో ఆ అంకుల్ గారు మన మధ్యలో ఉన్నారు, 2 మాటలు కూడా నేను అంకుల్ గారితో చెప్పిస్తాను. ఒకసారి చూడండి, నేను మీకు మీ అందరికి కూడా ఇదిగోండి అంకుల్ చెక్ మీ మధ్యలో ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు. ఎంత? 14,000. కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారో మీకు, మరలా సిల్వర్ డైరెక్టర్ అయ్యే వరకు ఆయనతో మీకు కంటిన్యూ అవుతారు. మళ్ళీ సిల్వర్ అవ్వగానే సిల్వర్ ఇన్కమ్ మారిపోద్ది, గోల్డ్ అవ్వగానే గోల్డ్ ఇన్కమ్ మారిపోద్ది, స్టార్ అవ్వగానే స్టార్ ఇన్కమ్ మారిపోద్ది, డైమండ్ అవ్వగానే డైమండ్ ఇన్కమ్ మారిపోద్ది, క్రౌన్ అవ్వగానే క్రౌన్ ఇన్కమ్ మారిపోద్ది. చూసారా? ఈయన 14,000 ఒక బ్రాంచ్ డైరెక్టర్గా 65 సంవత్సరాల వ్యక్తి మా హౌస్ ఓనర్ గారు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి 14,000 రూపాయలు తీసుకుంటే నువ్వు తీసుకున్నావు, మీరు తీసుకోలేదు సార్, తీసుకున్నా మీ మధ్యలో ఉన్నాను, తీసుకున్నాడు నేను మీ మధ్యలో ఉన్నాను, తీసుకున్నాడు నేను మీ దగ్గర ఉన్నాను అంటే వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. మీరు అదే స్కూల్లో చదువుతున్నారు, మీకు అదే టీచర్, మీకు అయ్యే పుస్తకాలు, వీళ్ళు పాస్ అవుతున్నారు, మీరు అవ్వలేదు సార్. అలా సో చూడండి, సో యాజ్ ఏ నేను ఫస్ట్ మంత్ ఇంకా 180 రూపాయలు, సెకండ్ మంత్ 1,100 రూపాయలు, థర్డ్ మంత్ ఇంకా మంత్ బ్రాంచ్ డైరెక్టర్గా 16,000 తీసుకున్నాను. ఆరుగురులో మొదటి వ్యక్తి నాకు లాగా బ్రాంచ్ డైరెక్టర్ చేశాను. అప్పుడు నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను, యాజ్ ఏ సిల్వర్ డైరెక్టర్గా
21,000 తీసుకుంటాం. రైట్? ఆ తర్వాత ఆరుగురులో రెండో వ్యక్తి బ్రాంజ్ జరేట్ అయ్యాడు. నాకు ఇన్కమ్ పెరుగుతుంది కానీ నాకు ఎంతో ఇన్కమ్ వస్తుంది కానీ. సో బ్రాంజ్ జరేట్ అప్పుడు నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యాను. గోల్డ్ డైరెక్టర్గా 31,000 తీసుకుంటాను. సో నేను 31,000 తీసుకోవడమే కాదు, నన్ను నమ్మి వచ్చినటువంటి ఆరుగురు ఇద్దరికి మళ్ళా 10,000 ఇన్కమ్ ఇప్పిస్తూ ఉన్నాను. అంటే నా టీంలోనే మా ముగ్గురికి ఇన్కమ్ వస్తుంది. ఇక కింద కింద ఉన్న వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ అవుతారా లేదా? అవుతారా లేదా? అందరు గవర్నమెంట్ జాబ్ కావాలని ఎందుకు కోరుకుంటున్నా తెలుసా? ఫస్ట్ తగ్గుతున్నా జీతాలు సచ్చేదాకా జీతం, పనిచేసిన జీతం వస్తున్న తర్వాత ఎంత ఉంటుందా అంటే గవర్నమెంట్ జాబ్ కావాలని కోరుకుంటారు కదా. మరి ఇప్పుడు కూడా డబ్బులు వస్తుంది అంటే లిస్ట్ ఎందుకు చేయదు నా అన్న? మరి ఇది ఏ బంగారం ఉంది వాళ్ళ మీద అర్థం కాక తెలుసుకో. చూడండి, ఒక గోల్డ్ డైరెక్టర్గా నా కింద ఇద్దరు వ్యక్తి ఉండే, నేను బ్రాంజ్ చేసుకునేది గోల్డ్ డైరెక్టర్గా 31,000 ఇస్తున్నాను. మూడో వ్యక్తి నేను బ్రాంజ్ డైరెక్టర్ చేశాను నా టీంలో, నేను స్టార్ డైరెక్టర్ అయ్యాను. 6 నెలల్లో స్టార్ డైరెక్టర్గా 57,000 ఇన్కమ్ తీసుకున్నాను. 57,000 రూపీస్ నాకు 57,000 వచ్చిన తర్వాత మా సొంత తమ్ముడు నన్ను అప్పుడు జాయిన్ అయ్యాడు. ఎలా అప్పుడు జాయిన్ అవ్వాడు రైట్? 57,000 ఇక అప్పటికి నా టీం పెరిగిపోయింది. అసలు నేను సంవత్సరానికి నా చేతులు అంత 60,000 నెలకి ఎంత? 57,000 వచ్చేసాను. ఇక్కడ నుండి నా ప్రిన్సిపల్స్ నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు కొలీగ్స్ వీళ్ళు కూడా జాయిన్ అయిపోయారు, అంటే ముందు జాయిన్ అయిపోయారు అందరూ. సో జాయిన్ అయిపోయారు, టీం పెరిగిపోయింది. స్టార్ అయినప్పుడు లైఫ్ లాంగ్ కంపెనీ కార్ ఫండ్ ఇస్తుంది. కార్ ఫండ్ నేను కార్ తెచ్చిపోయాను. ఆ కార్ ఫండ్తో జనవరి 7వ తారీఖు నేను కార్ తీసుకున్నాను విజయవాడ హోండా కుషిలో షోరూమ్కి వెళ్ళి. దాని పేరు i20, దాని ఖరీదు 11 లక్షలు డీజిల్. సో అది ఇప్పుడు కూడా వేసుకొచ్చాను, బయట ఉంది. ఈ కార్ వేసుకున్న ప్రతి నెల నేను ఒక టూర్స్ వెళ్ళినట్లుగా ఒక డ్రైవర్ని పెట్టుకుంటాను. చక్కగా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాను. డ్రైవర్ ఉంటాడు, కార్ అవుతాడు. గుంటూరు, మాచర్ల, నల్గొండ, హైదరాబాద్, వరంగల్, మైలవరం, పిఠాపురం, భీమవరం నేను రావుంటాను నా టీమ్ సెగ్మెంట్ అక్కడ. ఇక నా కోసం అందరూ వెయిటింగ్. ఎస్ఆర్ గారు మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి, మా దగ్గరికి రండి. ఒకప్పుడు నేను సామాన్యుడిని బట్టు బెస్ట్ చేసి నన్ను కారించి ఒక సెలబ్రిటీగా మార్చేస్తాను. సరే ఎక్కడికి వెళ్ళినా సరే సార్ మీ రేటే ఉండే మీరు రండి. నేను వెళ్ళేసరికి ఒక 25 మంది, 50 మంది, 100 మంది, 200 మంది కూర్చుంటారు. క్రెడిట్ కార్డు పెట్టేస్తారు, దండ సార్ శాలువాలు కప్పుతారు, సన్మానం చేస్తారు. బయట ఎంత డబ్బు సంపాదించినా శభాష్ అనేవాడు ఉంటారు. బట్ ఇక్కడ చిన్న ఎచ్చుమెంట్ వస్తే మన స్టేజ్ ఎక్కించి మనల్ని సన్మానం చేస్తారు. నిన్నే జరిగింది వీళ్ళకి సార్ కదా. సో స్టార్ డైరెక్టర్గా నేను కార్ తీసుకున్నాను. నా కార్ కూడా చూపిస్తాను మీకు ఫోటోలు కూడా. తర్వాత 4వ వ్యక్తిని బ్రాంజ్ డైరెక్టర్ చేశాను. అప్పుడు నేను డైమండ్ డైరెక్టర్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ డైమండ్ డైరెక్టర్ అయినా ఉన్నాను. 59,000 తీసుకున్నాను. తర్వాత 60,000 తీసుకున్నాను. తర్వాత డైమండ్ డైరెక్టర్గా 67,000 తీసుకున్నాను. తర్వాత 77,000 తీసుకున్నాను డైమండ్ డైరెక్టర్గా. 91,000 పర్ మంత్ ఇన్కమ్ ఇస్తున్నాను. సో ఈ లాస్ట్ మంత్ నేను చేసిన వర్క్లో నేను అనుకుంటున్నాను 1 లక్ష నేను క్రాస్ చేయబోతున్నాను. ఇప్పుడు 10వ తారీఖు ఇన్కమ్ రాబోతుంది, 1 లక్ష రూపాయలు ఇన్కమ్ రాబోతుంది. సో క్రాస్ చేస్తాను. ఇదిగోండి నేను తీసుకున్న కారు, మా ఫ్యామిలీ అందరూ కనబడుతున్నారా? సో ఈ కారు నేను తీసుకున్నాను. ఇలాంటి గ్రాండ్ పెద్ద పెద్ద లీటర్స్ ద్వారా నాకు సన్మానం జరిగింది. సో నా పట్టున ఉన్న లీటర్స్ ఒక ఆయనకి 33 లక్షలు, మరొక ఆయనకి 13 లక్షలు, మరొక ఆయనకి 4 లాక్స్. ఇలాంటి గ్రేట్ లీడర్స్ చేతుల మీదుగా నేను తీసుకోవడం జరిగింది. ఇదిగో నా టీంలో కారు వచ్చిన వ్యక్తి, ఇదిగో నా టీంలో సంతకం రాని ఒక ఆవిడ కారు వచ్చిందని చెప్పాను కదా, ఆమె ఈ కారు వచ్చింది. సో నా టీంలో ఇటుకర వ్యాపారం చేసే వ్యక్తికి నేను కారు ఇచ్చాను, అర కారు. సో నా టీంలో కారు తీసుకున్నటువంటి వ్యక్తులు, ఇదిగో సంతకం రాదు భీమవరం ఒక ఆయన రాంబాబు గారు అని చెప్పాను కదా, ఈయన ఎర్టిగా కారు తీసుకున్నారు. సో ఇలా మీటింగ్స్కి వెళ్తూ నేను ఎన్నో మీటింగ్స్ చేస్తూ ఇట్లా టీంను డెవలప్ చేస్తూ ఇలా హోమ్ మీటింగ్స్ చేస్తూ టీమ్ మీటింగ్స్ చేస్తూ ఇలా ఎంతోమందికి లైఫ్ ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు హెచ్ఎవర్స్ ఉన్నారు,
మరి మీకు సన్మానం చేసే ముందు మన మధ్యలో అంకుల్ గారు ఉన్నారు, ఆయన రెండు మాటలు ఎలా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఎలా ఫాస్ట్ ట్రాక్ 8% ఎంతమంది చేశారు, ఎలా బిల్డ్ అయ్యారు, అసలు ఎందుకు ఇన్వెస్టేజ్ చేస్తున్నారు అనేది మరి పెద్దవారిని సాధారణంగా ఒకసారి ఆహ్వానం. గుడ్ మార్నింగ్. నేను సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పనిచేసాను, మచిలీపట్నం ఆర్టీఎస్ పనిచేశాను. చేసి నేను మొన్న 2014లో రిటైర్ అయ్యాను. నేను లాస్ట్ శాలరీ నాకు 80,000. నేను 22 ఇయర్స్ కంటిన్యూషన్ లేబర్ పనిచేశాను, సెక్రటరీ పనిచేసాను. చేసి మా పిల్లలు నాకు ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురిని నేను ముగ్గురిని ఇంజనీర్లు చేయించాను. మా పెద్ద పాప చంద్రకారం ఉంది, రెండో పాప హైదరాబాద్ ఉంది, ఆయన సాఫ్ట్వేర్, మా అబ్బాయి మా కొడుకు సాఫ్ట్వేర్. నేను చేసినది పని ఏంటంటే నేను సర్వీస్లో ఉంటాను కానీ మా పిల్లలు పెళ్ళి చేశాను. సర్వీస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు బాధ్యత అనేది ఏమి లేదు. నేను వచ్చేటప్పుడు నా బ్యాంకు వేసుకుని నేను హ్యాపీగా ఉంటున్నాను. హ్యాపీగా ఉంటే నేను రిటైర్ అయిన తర్వాత 4 సంవత్సరాలు ఎస్ఆర్పి గారు కలుసుకుని మా ఇంట్లో రెంట్కి కావాలని వచ్చాడు. రెంట్ కావాలని వచ్చి ఇచ్చాను. రెంట్కి ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తుంటారంటే నువ్వు క్వశ్చన్ వేశాను, మరి రెంట్ పే చేయాలా ఎలా చేస్తాను అన్న కోసం మీరు ఏం చేస్తుంటారంటే అడిగాను. అంటే నేను వెస్టేజ్లో పనిచేస్తాను. వెస్టేజ్ ఏంటంటే నేను అడిగాను ఎక్కడ ఉంది ఏంటి దాని గురించి అడిగాను. పలానా ఇంట్లో దాని పని చేస్తున్నాను సరే ఇచ్చేసాను. నాకు కూడా ఆయన కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చాడు. ప్రొడక్ట్స్ ఇచ్చిన తర్వాత నేను వాడాను. వాడిన తర్వాత వాటి కొద్దిగా హెల్త్ పరంగా నాకు బాగా సూట్ అయ్యి ఆయిల్ కానీ పేస్ట్ కానీ సోపులు కానీ ఇంకా వాష్ డైబీ తీసుకుని ఒకసారి తీసుకున్నాను. నేను ఇది నేను ఇంట్లో వాళ్ళు కూడా బాగోదే అన్నారు. అనేటప్పుడు నేను ఐడి తీసుకుని ఆయన దగ్గర ఐడి వేసి నేను స్టార్ట్ నా వెస్టేజ్ లైఫ్ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను నా కొలీగ్స్ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా వాడిన తర్వాత నచ్చిన తర్వాత షేర్ చేశాను అనమాట. షేర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా నచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఐడి ఇచ్చి వాళ్ళు కూడా జాయిన్ చేసుకుని నేను 3 నెలల్లో బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. ఈ 3 నెలల్లో నా టీంలో 10 మందిని ఫాస్ట్ ట్రాక్ చేశాను. ఎందుకంటే నా టీంలో ఇంకో లాయర్స్ ఉన్నారు, ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, తర్వాత ఒక లెక్చరర్ ఉన్నారు. ఇట్లా క్వాలిఫైడ్ ఉన్నాను చేసుకుంటూ 10 మంది నా క్వాలిఫైడ్ ఉన్నాడు. మొత్తానికి ఎట్లది ఏముంది ఎస్ఆర్పీ గారి సపోర్ట్తో నేను బీటీని చేసి వీళ్ళందరూ డెవలప్ చేశాను. ఇప్పుడు నాకు నా దాంట్లో ఇద్దరు బ్రాంచ్ డైరెక్టర్ నేను కాకుండా నా దాంట్లో ఇద్దరు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యారు. వచ్చాను ఇదంతా నాకు ఎస్ఆర్కే గారి వల్లే నాకు అభ్యుంది. నేను ఇప్పుడు 14,000 మన బ్రాంచ్ డైరెక్టర్ 14,520 రూపాయలు నేను తీసుకున్నాను. నేను ఫస్ట్ ఇస్తున్నది ఫస్ట్ నాది 193 రూపీస్ అండి. సెకండ్ మంత్ వచ్చేటప్పటికి 697 రూపాయలు ఇస్తున్నాడు. థర్డ్ మంత్ వచ్చి బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. నా దాంట్లో 10 మందిని కూడా నేను అలాగే చేశాను. ఇది ఫాస్ట్ ట్రాక్ ఎలా చేశాడంటే ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు, ఆయన కింద 3 జాయిన్ అయ్యారు, ఆయన కింద 3 జాయిన్ చేసుకున్నారు. 7 మేము 30 పీపీతో జాయిన్ ఐడి ఇచ్చాను కానీ 100 పీపీతో కానీ 60 పీపీతో కానీ తీసుకోలేదు. ఈ 7 తీసుకున్న అమౌంట్ ఆడు ఫాస్ట్ ట్రాక్ 1 మంత్ అయిపోయింది. అట్లా 10 మందిని చేశాను నేను. 10 మందిని చేపట్టి నేను కొందరు ఈజీగా నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను అని చెప్తున్నాను. స్టార్ దాని 3 స్టెప్ ఉన్నాయి మేడం. ఆ 3 స్టెప్లు అయితే ఈ సంవత్సరం చోటు నేను తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. సరే తీసుకోగలను, తీసుకుంటే అని నమ్మకూడదు నాకు ఉంది. ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ నేను చూస్తున్నాను. నేను కనపడిన నా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేశాను. షేర్ చేయబట్టి వాళ్ళంతా కోఆపరేట్ ఇచ్చారు. నాకింత గవర్నమెంట్స్ కూడా కోఆపరేషన్ ఇస్తాను, వాళ్ళకు కూడా మేము ఇస్తాను. నేను చాలా వరకు కూడా ప్రొడక్ట్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి షేర్ చేసి తీసుకుని వాళ్ళు కూడా ఇంకొకరు షేర్ చేసినాక నేను అన్ని దాంతరికి ఉంచేవాళ్ళు ప్రొడక్ట్స్ కొన్ని ఆయన వచ్చేవాడిని తీసుకొచ్చి నాకు ఇచ్చేవాళ్ళు అది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ. నేను ఎవరైనా మీకు ఎక్కడైనా జరుగుతుందో ఇది ఒకసారి నాకు చెప్పండి. సార్ ఇంట్లో నేను రెంట్కి దిగాను. ఇప్పుడు నేను సార్కి ఎంత కట్టాలి రెంట్? 6,000 రూపాయలు రెంట్ కడుతున్నాను కరెంటు బిల్ కట్టి. నేను ఆయనకి రెంట్ కడుతూ ఆయనకి వెస్టేజ్ పరిచయం చేసి నెలకు 15,000 ఇప్పిస్తున్నాను. వెస్టేజ్ అంత గొప్పదో చూడు. సో ఇది వెస్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. అప్పులు ఉన్నవాళ్ళు అప్పులు తీర్చుకుని తిరిగి అప్పిచ్చేవాళ్ళు అవుతారనమాట. జాబ్ లేని వాళ్ళు నెంబర్ 1 జాబ్ వెస్టేజ్ చేస్తూ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే
పంచేవాడుగా మారుతారన్నమాట. ఆరోగ్యం లేని వాళ్ళందరూ కూడా పది మందికి ఆరోగ్యాన్ని పంచుతూ మీరు డాక్టరా అని అనిపించుకుంటారు అందరి చేత. మనం డాక్టర్ కాదు, హెల్త్ అడ్వైజర్స్. మా టీంలో ఒక లాయర్ ఉన్నాడు సార్, ఆ లాయర్ ఎక్కువ ఈ సప్లిమెంటరీలు ఇస్తూ ఉంటుంది. ఆమె ఏమన్నారంటే నువ్వు బ్లాక్ కోట్ తీసేసి వైట్ కోట్ వేసుకోమ్మా అన్నారు. ఎందుకంటే ఎక్కువ సప్లిమెంటరీ ఉంటారు, హెల్త్ సప్లిమెంటరీ, హెల్త్ సప్లిమెంటరీ. సో ఈ మధ్య మా టీంలో హైదరాబాద్లో హైకోర్ట్ లాయర్ బ్రాంచ్ డైరెక్టర్, హైకోర్టు లాయర్ బ్రాంచ్ డైరెక్టర్ సార్, ఎంతమందికి హైకోర్టు లాయర్ కూడా లైఫ్ ఇచ్చే ఛాన్స్ మనకు వచ్చింది వెస్టేజ్ అంటే చూడండి. సో ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ వెస్టేజ్, దీని గురించి తెలుసుకోండి, ప్రొడక్ట్ వాడండి, మీకు నచ్చిన విషయాన్ని నలుగురికి షేర్ చేసి నెట్వర్క్ బిల్డ్ చేయండి. ఆటోమేటిక్గా మీరు ఇన్కమ్ తీసుకుంటారు, మీరు కార్ తీసుకుంటారు. అలా తీసుకోవాలి మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.